ఎంతమంది కార్మికుల ఆత్మ బలిదానాల ద్వారా సాధించుకున్న హక్కులను చట్టాలను అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోట్లు పొడుస్తున్నారని కార్మికుల హక్కుల కోసం ప్రతి కార్మికుడు మేడే సందర్భంగా పునరంకితం కావాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకలు ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ వీరకంబల్ సెంటర్ లో గల ది కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ది కాకినాడ ఏరియా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తోకల అన్నవరం అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అరుణ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో భాగంగా కార్మికులు ఏర్పాటు చేసిన మేడే కేక్ ను తోకల ప్రసాద్ కట్ చేసి కార్మికులకు తినిపించారు. అదేవిధంగా కార్మికులకు స్వీట్స్ ను పంపిణీ చేసి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్, సూర్యప్రకాష్, చిన్ని, కాశీ విశ్వనాథ్, పెద్దిరెడ్డి వెంకన్న కుమార్, చంద్రశేఖర్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీర్థనాలన్నీ అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉంది. మా ఒకటే నినాదం 8 గంటల పని దినాలు కొనసాగించాలి, 12 గంటల పని దినాలు వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే సామాన్య ప్రజానీకానికి నడ్డి విరిచే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆయిల్ ధరలు, నిత్యావసర ధరలు విపరీతంగా పెంచుతున్నారు. అవి సరిపోకుండా భవన నిర్మాణ కార్మిక సంఘం ముడి సరుకులు, సిమెంటు, ఇసుక, స్టీల్ ఇవన్నీ కూడా పెంచుతూ ఉన్నారు. ఈ ప్రధానికానికి ఏం చేద్దామని చెప్పేసి కొడుతున్నాం. అది సరిపోక చెత్తపై యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు, ఆస్తి పనులు చేస్తున్నారు, హోటల్కి వెళ్ళి టిఫిన్ తింటే ఛార్జీ, బట్టలు వేసుకుంటే ట్యాక్స్, అన్ని ట్యాక్సులతో మమ్మల్ని సతమితం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి కొడుతున్నాం. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదిస్తున్నారు. వీటిని కుదించకుండా 44 కార్మిక చట్టాలను కొనసాగించాలని మేము చేస్తున్నాం. ప్రభుత్వ కార్మికులకు అన్యాయం చేస్తే తీవ్రతర ఏటీసీ ఆధ్వర్యంలో ఉవ్వెత్తులు ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.